జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ చార్జ్షీట్ విడుదల చేస్తోంది. అలా ఇప్పుడు చూద్దాం. అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి మరి టీడీపీ మీద చేసిన ప్రచారం హైకోర్టు కొట్టేస్తే తప్ప ప్రజలకు కూడా నమ్మకం లేని పరిస్థితి. అంటే బహుశా గోబెల్స్ కనుక ఇప్పుడు దాకా బతుకుంటే వైసీపీ దగ్గరికి వచ్చి నేర్చుకునేవాడు ఆయన కూడా. అంటే ఇటువంటి ప్రచారాలు ఎలా చేయొచ్చు అనేది ఇన్ని అబద్ధాలు బహుశా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా భారతదేశంలో ప్రపంచంలో చెప్పిన దాఖలాలతో లేవు. అసలు వాస్తవాలు అంటే సూర్యుడు తూర్పు ఉదయిస్తానన్న వాస్తవం ప్రజలకు తెలిసినా కూడా కాదు పడమర ఉదయిస్తానని చెప్పగల నేర్పు ఇవాళ వైసీపీ దగ్గర ఉందంటే మనం ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాట తప్పటాలు. ఉద్యోగస్తుల విషయంలో సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా అన్నాడు. ఇవాళ అడిగితే మా వల్ల కాదు మీకు జీపీఎస్ ఇస్తా అని చెప్పి అంటున్నాడు. అలాగే అమరావతి విషయంలో కానీ అలాగే సిపిఎస్ విషయంలో కానీ నిరుద్యోగులకి 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ కార్డులు ఇస్తానని చెప్పి ప్రచారం చేసుకుని నిరుద్యోగులందరితో ఓటు వేయించుకుని ఇవాళ జాబ్ క్యాలెండర్ అంటే దానికి అసలు అడిగే పరిస్థితి కూడా లేదు. మనం ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఉంటుందో నిరుద్యోగులు కనుక ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఆశల మీద నీళ్లు చల్లి ఇవాళ నిరుద్యోగ యువతలో ఒక నిరాశ నిస్పృహ పెట్టిన వచ్చిన పరిస్థితికి ఈ జగన్ ప్రభుత్వం కారణమైంది. ఇటువంటివన్నీ కూడా మనం కనుక వాళ్ళ కుటుంబ వ్యవహారం తీసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి హైకోర్టులో తను వేసి తన అధికారంలో రాగానే కేసు విత్డ్రా చేసిన పరిస్థితి. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి బహుశా ఏ రాజకీయ నాయకుడికి రాదు. ఇవాళ మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి జగన్ రెడ్డి పడే పాటులు బహుశా అది ఈ క్రిమినల్ హిస్టరీలో ఇంకా ఉండకపోవచ్చు. మనకి కింగ్ ఫిషర్ అధినేత కానీ అతను డైమండ్ బిజినెస్ మ్యాన్ ఎక్కడ లండన్లో ఉన్నాడో అతనికి రెడ్ కార్నర్ నోటీస్ వచ్చినా వాళ్ళు కూడా ఇంత దిగజారిపోయి అరెస్ట్ని తప్పించిన ప్రయత్నం చేయలేదనేది వాస్తవం. అయితే వాళ్ళు ఇమ్మిగ్రేషన్ యాక్ట్ కింద షెల్టర్ పొందారే తప్ప ఈ స్థాయికి దిగజారి మొత్తం ఒక రాజ్యాన్ని అంటే ఒక రాజ్యాధికారిని తాకట్టు పెట్టి ఒక వ్యక్తి అరెస్ట్ని ఆపడం కోసం దిగజారిన పరిస్థితి లేదు. ఇంకా కుటుంబ వ్యవహారాలు వస్తే మరి తల్లిని చెల్లిని కూడా దూరం పెట్టిన పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత అపవాదం భారతదేశంలో మోయలేదు. మనకి రాజ్య జైల్లో ఉన్నప్పుడు తన తరఫున ప్రచారం చేసిన తల్లి చెల్లిని ఇద్దరు కూడా ఇవాళ ఇంటి దరిదాపుల్లోకి రాని పరిస్థితి. మరి ఈ రకంగా అటు కుటుంబం